దేశంలో ఇంతవరకు ఏ సాగునీటి ప్రాజెక్టులోనైనా పైప్లైన్ వేయాలంటే 3 మీటర్ల వెడల్పున్న పైపులతో మాత్రమే పైప్లైన్ నిర్మించారు. కానీ మొదటిసారిగా ఏకంగా 4.6 మీటర్ల వెడల్పుతో, అంటే ఏకంగా మనిషి పట్టేంత వెడల్పుతో అతిపెద్ద భూగర్భ పైప్లైన్ నిర్మిస్తున్నారు. అసలు ఇంత పెద్ద పైప్లైన్ ఎందుకు నిర్మిస్తున్నారు? ఎంత దూరం నిర్మిస్తున్నారు? అసలు అంత పెద్ద పైపులను ఎక్కడ తయారు చేస్తున్నారు? మీరే చూడండి. మధ్యప్రదేశ్ లో మైక్రోలిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా కాళీ సింధు నది సమీపంలో ఉన్న ఇంద్రాసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోయడానికి భారీ స్థాయిలో పంప్ హౌస్లను నిర్మిస్తూ ఉండడంతో పాటు ఆ నీటిని తరలించడానికి ఈ భారీ పైపులతో అతిపెద్ద పైప్లైన్ నిర్మిస్తున్నారు. సాధారణంగా పంప్ హౌస్ల నుంచి గ్రావిటీ కాలువ వరకు నీటిని తరలించడానికి పైప్లైన్లను ఏర్పాటు చేస్తారు. కానీ ఈ ప్రాజెక్టులో ఏకంగా 107 కిలోమీటర్ల పొడవున దాదాపు 1/2 కిలోమీటర్ ఎత్తుకు నీటిని తరలించాల్సి రావడంతో ఇంత పెద్ద పైపులను ఉపయోగిస్తున్నారు. మరి ఇంత పెద్ద పైపులను ఎక్కడో దూరంలో తయారు చేసి ప్రాజెక్టు దగ్గరకు చేర్చడం అంటే సాధ్యమయ్యే పని కాదు. అందుకే ఈ పైపులైన్ తయారీ కోసం మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాలైన గ్వాలి, లడావత్, పంజాపుర, బిర్గోడ్లలో ఆ పైపుల తయారీ కోసం ఫ్యాబ్రికేషన్ యార్డులను ఏర్పాటు చేసింది. అంతేకాదండోయ్, అతిపెద్ద పైపుల తయారీతో పాటు వాటిని నిర్మాణ ప్రదేశాల్లోకి భారీ వాహనాలపై తరలించడానికి, అదే విధంగా భూమి లోపల పాతి పెట్టడానికి అదే స్థాయిలో భారీ క్రేన్లను సైతం ఏర్పాటు చేశారు.